అందరికీ నమస్తే అండి. రాజధాని వికేంద్రీకరణ కేసుల మీద సుప్రీంకోర్టు ఈరోజు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది. ఇవి ప్రభుత్వానికి అనుకూలము, ప్రభుత్వానికే మంచిది, అమరావతి రైతులకు షాకు, టీడీపీకి షాకు అనే రకరకాల వార్తలు ఒకవైపు వస్తున్నాయి. సో అసలు ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, స్పష్టంగా ఏం చెప్పింది, ఆ తీర్పులో ఏముంది, ఇది ప్రభుత్వానికి అనుకూలమా ప్రతికూలమా, ఇంకా రాబోయే తీర్పులు ఎలా ఉండబోతున్నాయి అనేవి కొంచెం మనం నిశితంగా ఈ వీడియోలో గమనిద్దాం. సో ఈ వీడియో అసలు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే, మొత్తం హైకోర్టు గతంలో 7 అంశాల మీద తీర్పు చెప్పింది. 7 అంశాలు ప్రభుత్వం ఆ 7 అంశాల మీద మొత్తం అన్నిటి మీద కూడా స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఆ 7 అంశాలు ఏంటి? రాజధానిలో సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయాలి అని, ఏది భవనాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఒక 6 నెలల వ్యవధిలోనే పూర్తి చేయాలి అని పాయింట్ నెంబర్ 1. రెండోది, రాజధాని వికేంద్రీకరణ చేపట్టడానికి లేదు, అమరావతిని మాత్రమే రాజధానిగా ఉంచాలి, రాజధాని మార్చే హక్కు శాసనసభకు లేదు అనేది రెండోది. ఇక సిఆర్డీఏ చట్ట సవరణకు వీల్లేదు అనేది ఇంకొక అంశం. ఇలా ఈ కీలకమైన అంశాలు ఇంకా ఉన్నాయి. సో ఓవరాల్గా 7 అంశాల మీద సుప్రీంకోర్టు ఆ హైకోర్టు తీర్పిస్తే వీటన్నిటి మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 7-8 తేదీల్లో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. సెప్టెంబర్లో వేస్తే ఇది నవంబర్. ఈరోజు సుప్రీంకోర్టు ఒకే ఒక్క అంశం మీద మాత్రం స్టే ఇచ్చింది. అదేంటి? హైకోర్టు ఒక 6 నెలల నిర్ణీత కాల వ్యవధి ఒకటి ఇచ్చి అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయండి, మౌలిక సదుపాయాలు పూర్తి చేయండి అని చెప్పింది కదా. 6 నెలల్లోగా అమరావతిలో నిర్మాణాలన్నీ పూర్తి చేయాలని చెప్పింది కదా. ఆ అంశం మీద మాత్రమే సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అంటే 6 నెలల కాలంలోనే నిర్మాణాలు పూర్తి చేయాల్సిన అవసరం లేదు, వారి ఎన్నాళ్ళలో అయినా పూర్తి చేసుకోవచ్చు. సో అక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రభుత్వం పలానా సమయంలో పలానా నిర్మాణాలు పూర్తి చేయాలి, పలానా చోట పలానాది కట్టాలి అని హైకోర్టు చెప్పకూడదు, చెప్పే ఇది లేదు. సో హైకోర్టు ఈ విషయంలో పరిద్దాటింది అని ఆ ఒక్క అంశం మీద మాత్రమే, నోట్ దిస్ పాయింట్, 7 అంశాలు ఉంటాయి ఆ తీర్పులో, ఒక్క అంశం మీద మాత్రమే ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పు వచ్చింది. అంటే నిర్ణీత కాల వ్యవధులు అంటూ లేదు. అమరావతిలో రోడ్లు, నిర్మాణాలు, మౌలిక వసతులు పూర్తి చేయడానికి, భవనాలు పూర్తి చేయడానికి ఒక 6 నెలల్లో, 9 నెలల్లో, 10 నెలల్లో అంటూ సమయం అంటూ లేదు. ఆ విషయంలో ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్వేచ్ఛనిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది, స్టే విధించింది. ఇంకా ముందున్న ముసళ్ళ పండుగ, అప్పుడే సుప్రీంకోర్టు ఫైనల్ తీర్పు ఇది కాదు, ఇంకా జనవరి 31వ తేదీన విచారణ వాయిదా వేసింది. ప్రతివాదులకు మిగిలిన అంశాల మీద నోటీసులు ఇచ్చింది. ఇంకా కీలకమైన అంశాలు ఉన్నాయి. రాజధాని వికేంద్రీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా, శాసనసభకు ఉందా లేదా, సిఆర్డీఏ చట్టం రద్దు చేసి ఉపసంహరించుకునే హక్కు ప్రభుత్వానికి ఉందా లేదా, శాసనసభకు ఉందా లేదా, ఓవరాల్గా అసలు అమరావతే రాజధానిగా ఉండాలా, 3 రాజధానులు ఉండాలా, ఈ అంశాల మీద సుప్రీంకోర్టు ఏమీ చెప్పలేదు, ఇంకా తీర్పు ఇవ్వాల. సో మన రాష్ట్రానికి కావాల్సిందేంటి? రాజధాని అమరావతి, 3 రాజధానులా, అది మాత్రమే కావాలి. మన రాష్ట్ర భవిష్యత్తుకు కానీ, మన రాష్ట్ర ప్రజలకు కానీ, ఇటు ప్రభుత్వ అనుకూల వర్గాలకు కానీ, ప్రభుత్వ ప్రతికూల వర్గాలకు కానీ, మన రాష్ట్రం మొత్తానికి కావాల్సింది రాజధాని ఏంటి? సుప్రీంకోర్టు ఏం చెబుద్ది? అమరావతిని ఉంచమంటదా, 3 రాజధానులు చేసుకోమంటదా? సో దాని మీద ఇంకా తీర్పు చెప్పాల. సో అప్పుడే ప్రభుత్వం ఏమీ చెంకలు గుద్దుకోవాల్సిన పని లేదు, ఇటు ప్రతిపక్షాలు కూడా షాక్ కురవ్వాల్సిన పని లేదు. సో ఏదైనా జరగవచ్చు. జనవరి 31న ఇంకా విచారణ ఉంది కాబట్టి, ప్రతివాదులకు నోటీసులు వెళ్ళాయి కాబట్టి, వాళ్ళు సమాధానాలు ఇవ్వాలి కాబట్టి టైం ఉంది కాబట్టి. సో జనవరి 31 నుంచి ఫిబ్రవరి అవ్వచ్చు, మార్చి అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు రాజధాని కేసుల్లో. 7 అంశాల్లో కేవలం ఒక్క అంశం మాత్రమే ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చింది. మిగిలిన అంశాలు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తాయా లేదా అనేదానికి సుప్రీంకోర్టు వాళ్ళకు వచ్చిన రకరకాల నోట్ అఫిడవిట్ల ఆధారంగా, వాళ్ళు వినిపించే వాదనల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. సో ఏం జరుగుద్ది అనేది చూద్దాం. ఇటువంటి కీలకమైన, సున్నితమైన, ఉన్నట్టు ఫ్యాక్ట్ ప్రజెంటేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో కంటెంట్ నచ్చితే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.